నాకు చాలా పోరాటం చేశాం ఇంకా పోరాటం చేసే ఓపిక కూడా లేదు మరి వారసులు ఇప్పటికే అబ్బాయి నాకు నాకు తెలి నాకు తెలిసినంత వరకు రాజకీయాలు కరెక్ట్ కాదు రాజకీయాలు ఇదివరకు రాజకీయం వేరు రాజకీయంలో పార్టీ అంటే అటు కుటుంబం అన్న ఇంకొకటి ఉన్నా అతను కుటుంబ పరిస్థితులను బట్టి తీసుకునేవారు ఇవేళ నేను వైఎస్ఆర్ పార్టీలో కష్టపడ్డట్టు ఎవరో కష్టపడలేదు గడప గడప తిరిగాను డబ్బులు ఖర్చు పెట్టాను అన్నీ చేశాను నాకు టికెట్కి ఇంత ట్విస్ట్లు వస్తున్నాయంటే నేను చెప్పాను ఇది రాజకీయం కరెక్ట్ కాదని మా అబ్బాయి కూడా చెప్పాను మన రాజకీయ రంగం కరెక్ట్ కాదు మనకి నేనేదో వచ్చేసాను కాబట్టి నువ్వు ఏదైనా వ్యాపారం చూసుకుంటూ నువ్వు ఉండు ఇది కరెక్ట్ కాదని చెప్పాను నాకు ఇప్పుడు ఈ మనసు మనస్తాపం ఎందుకు కాపాడాలి నేను ఇంత పని చేసిన తర్వాత జనం అందరూ నా వెంట ఉన్న తర్వాత కూడా నేను టికెట్ కోసం ఫెక్ట్ చేయటం నిజంగానే వరప్రసాద్ గారు ఇప్పుడు మీరు రెండుసార్లు ఎమ్మెల్యే చేశారు పార్టీ కోసం కేసులు పెట్టించుకున్నారు ఒక పార్టీలో ఏకైక వ్యక్తిగా ఉండి కూడా ప్రజల కోసం అక్కడ అభివృద్ధి జరుగుద్దనో ఇంకో కారణాలతోనో ఇంకో పార్టీ మారారు ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ వరప్రసాద్ ఒక టికెట్ కోసం అడగాల్సిన అవసరం ఉందా ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా పార్టీ రాజకీయాలను ఏమనిపిస్తుంది మీకు అందుకే చెప్పాను కదా మా అబ్బాయితో రాజకీయం కరెక్ట్ కాదండి మా అబ్బాయితో చెప్పాను రాజకీయాలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఏమిటిది నేను బోళ్ళు కష్టపడ్డాను ఏం చెప్తే చేశాను ప్రజలకు కూడా ఉన్నాను ప్రజలకు వ్యతిరేకంగా లేను ప్రజలను హింసించలేదు ప్రజలు నా వెంట ఉన్నారు ప్రజలు అందరూ నన్ను కోరుకుంటున్నారు పార్టీ టికెట్ ఇవ్వడానికి లేట్ అవుతుందంటే నువ్వు పనిచేయడానికి సర్వీలు లేవన్నారంటే నేనేం చెప్తాను దానికి ఇస్తే ఓకే నాకు ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ ఓడిపోద్ది నేనైతేనే గెలుస్తాను ఇంకా వాళ్ళు గెలిపించుకోవడానికి డబ్బులు పెడతారు ఏం పెడతారో ఇంకొకటి పెడితే ఏం పెట్టినా నాకు తెలిసైతే గెలవదు ఏమో జరిగితే జరగదు నేను చెప్పలేదు ఇంకో పార్టీ ఎవరైనా మీకు ఆహ్వానం పలికితే ఇంకా పార్టీలకు వెళ్ళి ఓపిక కూడా లేదు వయసు కూడా మాకు అయిపోతుంది ఇంకా ఇంకా దీంతో పడే కంటే మా అబ్బాయికి ఏదైనా దారి చూపించి ఒక వ్యాపారం ఏదో చూసుకుని మేము చేయాలనుకుంటున్నాం కానీ ఇంకా పార్టీలకు వెళ్ళదలుచుకోలేదు ఇది రాజకీయం నాకు చాలా చిరాకేసింది మనస్తాపాన్ని కలిగిస్తుంది మళ్ళీ ఈ రాజకీయంగా ఎన్ని బాధలు అయితే పడలేదు ఇప్పుడు పడ్డది చాలు వస్తే ఓకే రాకపోయినా ఓకే ఇలాగ ఈ ఈ ఎన్నికల్లో నిజంగా మీకు సీట్ వచ్చి మీరు విజయం సాధిస్తే మళ్ళీ ఈ రాజోలు నియోజకవర్గంలో ప్రజలకి ఏం చేయాలనుకున్నారు మీరు ఏ ఆలోచన ఉంది మీకు సార్ ఇక్కడ మీరు చూసుకుంటారు రోడ్లు వేళ రోడ్లు వచ్చారు కదా ఈ రోడ్లన్నీ పాడైపోయినాయి ఈ వేళ మరలా అన్నీ కూడా బాగుచేశాం ఈ రోడ్లు ఎందుకు పాడైపోతాయంటే కెనాల్ గుండా ఉంటాయి కెనాల్స్ ఎక్కువ ఉంటాయి దాని ప్రక్కనే రోడ్డు ఉంటుంది ఇవన్నీ కూడా వాల్స్ కట్టాలి ఎంత కోట్లు పెట్టి మనం రోడ్ వేసినా నిలబడదు వాల్ పెట్టాలి ముందు ఈ వాల్స్ అన్నీ కట్టించి డ్రైనేజీ వ్యవస్థ మెయిన్ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలి డ్రైనేజీ వ్యవస్థ అందరికీ ఇప్పుడు పల్లెటూరులో కూడా పల్లెటూరులో కూడా ఇల్లు పెరిగిపోయినాయి ఆడు వాడుకున్న నీరు బయటకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అటువంటిది ప్రతి చోట కూడా డ్రైన్ వ్యవస్థను బాగు చేయాలనేటివి నెక్స్ట్ నేను వస్తే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు చాలా వరకు ఈ ప్రాంతంలో చదువుకున్న యువత ఉంది ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంది కానీ ఇతర దేశాలకి ఎగిరిపోతున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక ఒకవేళ చదువుకున్న హైదరాబాదు బెంగళూరులో తరలిపోతున్నారు ఏమైనా మీ మొదలు ఏమైనా ఆలోచన ఉందా ఈ ఈ ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన పిల్లలు ఇక్కడ ఉద్యోగం చేసుకుని లేక కొంతమంది అయినా ఇక్కడ జరిగేది ఇక్కడ ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ వలస ఎక్కువ వెళ్తూ ఉంటారు ఫస్ట్లో ఈ గల్ఫ్ దేశం లేనప్పుడు ముంబై గుజరాత్ ముంబై బర్మా వెళ్ళి ఫస్ట్ నుంచి అలవాటు ఇక్కడ తర్వాత ఈ గల్ఫ్ వచ్చిన తర్వాత ఈ పూర్తిగా ఫైనాన్షియల్గా ఎస్సీలు ఎక్కువగా ముందుగా ఎస్సీ ఎస్టీలు ఎస్టీలు తక్కువ ఇక్కడ ఎస్సీ బీసీలు అందరూ కూడా గల్ఫ్ దేశం వెళ్ళి సంపాదించారు ఆర్థికంగా స్థిరపడ్డారు అలాగే ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి ఏముంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో నేను చెప్పినట్టుగా రిసార్ట్స్ కానీ ఇటువంటివి ఏమైనా వస్తే పిల్లలకు కొంచెం కొంచెం జాబులు వచ్చే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా వైజాగ్ వైజాగ్ కానీ విజయవాడ కానీ వేరే నడుస్తాయి ఎక్కువగా వైజాగ్లోనే వీళ్ళ వాతావరణం బాగుంది కాబట్టి అక్కడ పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటే మన వీళ్ళందరికీ కూడా మనం కలగజేయడం జరుగుతుంది అంటే అగ్రికల్చర్ గా లేదండి మోరీ లాంటి ప్రాంతంలో క్యాష్యూ బిజినెస్కి సంబంధించి ఒక ఇండస్ట్రీ కూడా నడుస్తున్నట్టు ఉంది ఇప్పుడు ఉంది దానికి సంబంధించి చాలా చోట్ల నుంచి దాంట్లో వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయరు ఆ గింజలు ఏవైతే ఉంటాయో పట్టుకొచ్చి వాళ్ళు ఇంటి దగ్గర ఇస్తే దాన్ని మళ్ళీ ఈ మహిళలు అందరూ కూడా దాన్ని కొట్టి పప్పు మళ్ళా వాళ్ళకి అందజేస్తూ ఉంటారు ఆ రకంగా నడుస్తుంది ఇక్కడ ఎక్కువగా గల్ఫ్ దేశం వెళ్తారు ఇంత కుల వివక్ష మాకు తెలిసి నాకు చిన్నప్పుడు చాలా ఎక్కువ ఉండేది చాలా దారుణంగా ఉండేది ఎస్సీలు అంటే ప్రక్కకు రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈవేళ గల్ఫ్ దేశం వెళ్ళారు అన్నిటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నువ్వు ఆర్థికంగా స్థిరపడ్డ రోజు ఈ కులాల అన్నీ ఉండవు నువ్వు చక్కగా చదువుకుని ఆర్థికంగా నిలబడితే కులాల మతాలు ఉండవు అన్నాడు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బాగుంది ఇక్కడ అన్ని కులాలు కూడా డబ్బులు సంపాదించి అక్కడ బట్టలు వేసుకుంటున్నారు చక్కటి ఫుడ్ ఇల్లు అన్నీ కట్టుకుని ఉన్నారు కులం అనేది మాసిపోయింది మొత్తం సమసిపోయింది ఇక్కడ లేదు కులం రాజువులు అయితే కులం లేదు కులం అని చెప్పుకునే కొంతమంది లేటర్లు ఉంటారు ఈ కులంలో కానీ ఆ కులంలో వాళ్ళు బతికించి పోషిస్తూ ఉన్నారు కొంచెం కులం ఉంది అని చెప్పి వాళ్ళు పోషిస్తారు కానీ మామూలుగా సామాన్యుల్లో ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ ఈ తెలియదేమో చదువుకుని పిల్లలందరూ లవ్ చేసుకుంటారు ఏ కులన్నవిడ చేసుకుని ఎవడ పట్టించుకోవట్లేదు కాదు గారి ప్రసాద్ గారు మీరు ఇంత సింపుల్గా చెప్తున్నారు మన కోనసీమకి సంబంధించి రాజుల్లో మాట్లాడుతున్నారు ఇక్కడ చాలా వరకు ఎస్సీలకి ప్రభుత్వ ఉద్యోగులకి ఇళ్ళ దొరకలేని పరిస్థితి ఉంది వాళ్ళు మీరు ఏంటి ఇంటి పేరైనా కనుక్కొని ఇల్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది చాలా స్కూల్లో అక్కడ ఉండే ఎస్సీపీలు ఉండే చోట మిగతా కులాలకు సంబంధించిన పిల్లల్ని వేరేగా వేరే స్కూల్లో వేసే పరిస్థితి ఉంది ఇదంతా మరి వేరు కదా రాజుల్లో లేదు అసలు రాజుల్లో మీరు ఎక్కడైనా చూడండి ఏ కోనసీమలో ఉండే పరిస్థితులు రాజోల్లో లేదు రాజోళ్ళు అసలు లేదు కోనసీమలో బయట ఉందేమో నాకు తెలియదు ఎక్కడ అయితే లేదు గతంలో నేను చదువుకున్నప్పుడు కానీ నేను ఈ మనం ఈ సమాజంలో తిరిగేటప్పుడు కానీ చాలా దారుణంగా ఎస్సీలు నాకు తెలిసి కాపులు ఇంటి దగ్గర ఎవరైనా పిలిచేవారు కదా ఎవరినైనా పిలిస్తే క్రింద ఇస్తలు పెట్టేవారు నాకు తెలిసినంతవరకు నూతులో నీళ్లు తోడాలి అంటే దాహం అయితే నీళ్లు వాళ్ళ ఇంట్లో ఎవరైనా వచ్చి తోడి మనకు నీళ్లు ఎలా పోసేవారు చిన్నప్పుడు చిన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేది ఎవరు మునుగుతులు నీళ్ళు తోడినిచ్చేవారు కాదు ఇవేళ ఏముంది మా ఎస్సీ ఇంట్లో పెళ్ళికబురు చెప్తా ఉంటే రాజులు వస్తున్నారు కాపులు వస్తున్నారు బ్రాహ్మీణ్స్ వస్తున్నారు బ్రాహ్మీణ్ అందరం మాంసం వడ్డారు కదా అందులోనే సాంబార్ ఇస్తూ తినేసి వెళ్తారు అది కులం ఉందనేది రాజులు లేదు నాకు తెలిసి కావాలని కొంతమంది పుట్టించడం తప్పితే ఎక్కడా కుల వివక్ష లేదు ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ స్టూడెంట్స్ అందరూ బావా అన్న అనుకుంటూ తిరుగుతూ ఉంటారు ఎక్కడైనా ఈ కల్చర్ ఎక్కడ నేను ఈ రాజులు వేరండి ఇది ఇది ఒక కమ్యూనిస్ట్ గడ్డ ఇది పూర్వం నుంచి కూడా చైతన్యం కలిగినటువంటి కరెక్ట్ ప్రాంతం ఇది అందుకు అందరికంటే ముందు ఇక్కడ ఆ కులం సమసిపోయింది చివరిగా చెప్పండి ఇప్పుడు ఒక ఫైర్ బ్రాండ్గా రాజకీయాలు నిర్వహించారు ఏంటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు పార్టీల్లో పోటీ చేశారు ప్రజాసేవ చేస్తా అంటున్నారు అలాంటి వ్యక్తి మీరు ఈ రోజున ఇలాంటి రాజకీయాల్లో ఇమడలేనేమో ఇలాగ రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా బయటికి కాకపోతే వెళ్ళిపోతానే పరిస్థితి వచ్చింది ఇదంతా వైఎస్ఆర్ పార్టీలో ముఖ్యమంత్రి చూస్తున్నారు మిమ్మల్ని అది నేను చెప్పలేను కాని అండి నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ రాజకీయాల్లో నేను కష్టపడ్డదంతా చాలా కష్టపడ్డాను జనాన్ని చేతితో పట్టుకున్నాను జనాన్ని జనానికి అనుకూలంగా నేను నడిచాను వాళ్ళు నా వెంట ఉన్నారు అయినా సరే టికెట్ కోసం నేను తిప్పలు పడుతున్నావు అంటే అందుకే మా కుర్ర మా అబ్బాయికి చెప్తున్నాను ఈ రాజకీయాలు మన కొద్దు బాబు అని ఇప్పుడు నేను కూడా లేదు అన్నా సరే ఖాళీగా ఉంటాను నేను ఏ పార్టీకి వెళ్ళను ఇంక పార్టీలకు వెళ్ళే పరిస్థితి నాకు లేదు నరతారు మీ వ్యక్తిగత జీవితంలో మీరు కుటుంబాన్ని పిల్లల్ని దూరం అయి ఈ రాజకీయాలకి భార్యకి సంబంధించిన ఏదైతే ఒక భర్తగా చేయాల్సిన వాడికి దూరం అయిన ఉంటారు ఇందులో పడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఇది ఏదో ఎందుకు దీని గురించి కోట్లు ఖర్చు పెట్టి తిరుగుతారో తెలియదు కానీ కష్టాలు కొందించుకున్నట్టే రాజకీయాలు అంటే రాజకీయాలు అంటే కష్టాలు ప్రతి ఒక్కరిని కూడా మెప్పించాలి జరగాలి డబ్బులు ఖర్చు పెట్టాలి వెళ్ళాలి ఇదైతే నాకు మంచి అనిపించట్లే వస్తే ఓకే రాకపోయినా డబులు ఓకే